యావత్ భూమి మీద ఎవడు బైబిల్ అనగానే ఒక దేశానికి సంబంధించిన పుస్తకం కాదు, ఒక రాష్ట్రానికి సంబంధించిన పుస్తకం కాదు, ఒక గ్రామానికి చెందిన పుస్తకం కాదు, యావత్ భూమి గురించి, యావత్ సృష్టి గురించి, యావత్ మానవాళి గురించి మాట్లాడే పుస్తకం అంటే. అందుకే అక్కడ ఏమంటున్నాడు, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన అనగా దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఎంత వివరణగా మానవ జీవితాన్ని విడగొట్టిందో తెలుసా? గతం మరిచింది మానవ జాతి, పుట్టించిన దేవుణ్ణి మరిచింది మానవ జాతి. నీవు పోవు పాతాళమందు, మనిషి మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడట? పాతాళం. దెయ్యంగా రాడుంది, మరో జన్మ లేదండి మనిషికి. మనిషికి భూమి మీద ఇచ్చిన కాలం 60-70 సంవత్సరాల కాలమే, దేవుడు కొరకు బ్రతికే కాలం ఇది, దేవుడు పనిచేసే కాలం ఇది. అందుకే చెప్తున్నాడు అక్కడ, నీ చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తి లోపం లేకుండా భూమి మీద ఉండగా దేవుడు పనిచేయి. దేవుడి గురించి చెప్పు, నీ జీవితం ఎంత గొప్పదో చెప్పు, ఈ సృష్టికి ముందు నుంచే ఉన్నావని చెప్పు, నీ జీవితానికి వెనకాల ఒక చరిత్ర ఉందని చెప్పు, ఆ చరిత్రలో ఉన్న నువ్వు ఈ లోకానికి దేవుడి కొరకు బ్రతకడానికి వచ్చావని చెప్పు. ఈ భూమి మీద నువ్వు ఉండి 60-70 సంవత్సరాల్లో దేవుడి కొరకు ఏం చేసుకుంటావో చెయ్యి. తర్వాత నువ్వు జీవితం ముగిసిన తర్వాత 60-70 సంవత్సరాల జీవితం అయిపోయిన తర్వాత నీవు పో పాతాళమందు, పని అయినను జ్ఞానమైనను అక్కడ ఏమీ లేవు.